In a few minutes, we are going to land at Hyderabad NTR Domestic Airport. India was just in India. Relax. Wow, my dear Parvati son. నేను ఎప్పుడో రెండు కోరికలు కోరాను. మొదటిది ఇండియాకు పంపించమని, రెండోది నా మనవరాలికి దేశవాడి మగాన్ని ఇచ్చి పెళ్లి జరిపించమని. మొదటిది ఇప్పటికి నెరవేర్చావు, రెండోది అయినా తొందరగా చేసి పెట్టవయ్యా. భక్తులకు నమస్కారం. ఈ పవిత్రమైన గుడిలో సిల్క్ చీరలు కట్టుకున్న సీతామహాలక్ష్మిలు ఉన్నారు, పట్టు చీరలు కట్టుకున్న పసిడి లక్ష్మిలో ఉన్నారు. కానీ అష్టలక్ష్మిలో కలిసిన అందాల లక్ష్మిని మీరు చూసారా? నేను చూశాను. అరచదరిన ముంగురుల ధనలక్ష్మి, చిరు చెమటలో పట్టిన శ్రీలక్ష్మి, ఇరుపెక్కిన కన్నుల వనలక్ష్మి, ఆ వన్యలక్ష్మి జూక నాకు దొరికింది. అమ్మ లక్ష్మీదేవి, యాక్చువల్గా మీరు ఎక్కడున్నారో నాకు కనపడలేదు, అందుకే పనిచేశాను. ప్లీజ్ మ్యాక్ దగ్గరకు వచ్చి మీరు మీ జూకా తీసుకోవచ్చు. ఇప్పుడు చీకట్లో అమ్మాయిని ఎలా గుర్తుపట్టాలి? మీరు? నేనండి. మీరు మైక్లో అనౌన్స్ చేసిన లక్ష్మీదేవిని. నేను చాలా అదృష్టవంతుని. గుళ్ళో ఇంతమంది ఉండగా ఈ జూకా నాకే గుచ్చుకుంది. నా జూకా ఇస్తారా? ఒక్క 500 మీ జూకా మీరు తీసుకోండి. అదేంటండి? నేను మీ మంచి గురించే చెప్తున్నానండి. ఊరికేస్తే మీరు అలక్ష్యం పెరుగుద్ది, అదే 500 ఇచ్చి తీసుకుంటే ఇంకొకసారి వస్తువు పోగొట్టుకూడదనే జాగ్రత్త పెరుగుద్ది. మనిషి అన్నాక సిన్సియారిటీతో పాటు కొంచెం చిలిపితనం కూడా ఉండాలండి. 500 ఇదిగోండి జూకా. థ్యాంక్స్. థ్యాంక్స్ నేనే మీ అమ్మా నాన్నకు చెప్పాలి. అదేంటి? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనసు పెట్టాలి చూస్తేనే తెలుస్తాయి. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఏమైపోయావరా? గుడిలో నేను ఒక అమ్మాయిని చూశానురా. చాలా మంది అమ్మాయిలు నా కళ్ళకు నచ్చితే ఈ అమ్మాయి నా మనసుకు నచ్చిందిరా. కొంపదీసి నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు ఏంటి? అవునరా. అయితే అమ్మాయిని ఫాలో అయిపోయి వివరాలు తెలుసుకుందాం. రే, అక్కర్లేదు. ఏ, ఆల్రెడీ తెలుసుకున్నావా? ఆ అమ్మాయి నా కోసం పుట్టుంటే తప్పకుండా మళ్ళీ కలుస్తుంది, అప్పుడు నేను వదిలిపెట్టను. నేను ఇక్కడికి సంగీతం నేర్చుకోవడానికే వచ్చానని ఇప్పటి వరకు అనుకున్నాను. కానీ అమెరికాలో ఏ రాగమైతే నన్ను పలకరించిందో ఆ రాగమే నన్ను ఇక్కడికి రప్పించిందని ఇప్పుడు అనుకుంటున్నాను. లేకపోతే ఎక్కడో నన్ను తాకిన ఆ రాగం ఇక్కడ తను పాడటం ఏంటి? అతనికి అన్ని మంచి లక్షణాలు ఉండటం ఏంటి? చీకట్లో అతన్ని చూడలేకపోయాను. అసలు అతను ఎలా ఉంటాడో? అతని కోసమే ఆ దేవుడు నన్ను పుట్టించుంటే మళ్ళీ మమ్మల్ని తప్పకుండా కలుపుతాడు. అరే లక్ష్మీదేవి, హాయ్. నేను దేవ్. గవర్నమెంట్ కాలేజ్ వేస్ట్ గడ్. ఇంట్రొడక్షన్ బాగాలేదు. ఇదేంటి కోపం రావట్లేదు? పక్కా మాస్ గాడ్ని ఇలా డౌన్ అయిపోతున్నానంటే? ఏ, ఏంటలా చూస్తున్నావు? అది మనకు ఎదలోటు ఉంది, మనసులో అనుకుంటే అది చెప్పేస్తాను. చెప్పు. అది ఈ లేఖి విధవల దగ్గర చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, అవి చెప్పి మనల్ని ప్రేమలోకి దింపుతారు. అప్పటికి మనం లవ్ లో పడకపోతే బతిమాలుతారు, భయపెడతారు, చివరికి ఏడ్చి కాళ్ల మీద పడి సింపతి సంపాదించి మనల్ని ప్రేమలోకి దింపేస్తారు. నాదంత వీక్ హార్ట్ కాదు. ఇప్పుడు తొందరపడితే జారిపోద్ది. ఆ గుంట చెప్పిన శ్రామడక్కర్లే గాని, ఇదిగో నా కళ్ళలో కొంచెం సేపు చూస్తే చాలు లెబ్బడిపోతావు. ప్రేమ కళ్ళకు సంబంధించిన మ్యాటర్ కాదు, మనసుకు సంబంధించిన మ్యాటర్. మైండ్ యు. అదేంటి నా గుండెకెళ్ళిన మాటలు ఆగుమడుపులోంచి వచ్చేసినాయి? ఒకే మాట
ఇద్దరు నోట ఎలా జరిగింది? ఏమిటి మహిమ? కామాక్షమ్మ బలుకు మధుర మీనాక్షమ్మ బలుకు కొల్లేటి పెద్దెంట్లమ్మ బలుకు ఏమిటమ్మా ఈ లింకు? బచకం బప్పారం ఏకచక్రం మహాభోగే అయ్యగారి కుడి నేత్రం సింపపులి నేత్రం ఎరవ నేత్రం బుచ్చికి నేత్రం ఏమిటి రోగం? నిన్న గుళ్ళో చూసింది ఆ పిల్లనే తల్లే. పిల్ల గురించి ఎంక్వైరీ చేసినాను, చూసింది చూసినట్టుగా చెబుతాను. ఓ సిగరెట్ ముక్క దానం చేయి తల్లే. కళ్ళు సుక్క ఎండిసాపు ముక్క నైవేద్యంగా పెడతాను. చెప్పు తల్లే, ఎవరా పిల్ల, ఏంటా కథ? ఆ పిల్లంటే పిల్ల కాదు, పిల్లది ఊరు కాదు, పిల్ల అమెరికా నుంచి వచ్చే వాళ్ళయ్య ఒంటి నిండా బొచ్చే మధ్యలో అడ్డు రాకే తల్లే. ఆడు అమెరికాలో హై హై నాయక, 100 ఎకరాల్లో కట్టాడు ఖరీదైన పాక, ఆడి ఆస్తి ముందు నువ్వు ఈక. పాపు గురించి చెప్పండి, తాగు గురించి చెప్తావేంటి తల్లే? పిల్లంటే పిల్ల కాదు, పాట నేర్వడానికి ఇడికొచ్చింది, 4 పదాలు నేర్చుకుని తుర్రు నెగిరిపోద్ది. ఎలాగైనా నా బైక్ ఎక్కించుకుంటా. వెన్నెల కూరిసే వెన్నెల కూరిసే శారద రాత్రి శారద రాత్రి కన్నుల మేరిసే. భాను, బోర్న్ ఇన్ అమెరికా మేడ్ ఫర్ ఇండియా. జూలీ, అది ఎలాగైనా నా బైక్ ఎక్కాలి. మార్వెలస్, స్ప్లెండిడ్. ఆ అందాన్ని ఇంత అందమైన అమ్మాయి పొగుడుతుంటే దాని అందం ఇంకా పెరుగుతుంది. పోయట్రీనా, సిల్లీ. వన్ మోర్. ఓ మై పార్వతీ సన్, నేను అడిగింది ఒక దేశవాళిని. అర్జెంటుగా వీని ట్రాక్ లోంచి తప్పించి పోటు మీద ఉన్న గిత్త లాంటి వాడితో లంక కలుపు. లిటిల్ క్లోజర్. ఓకే. అరే, ఆ జులపాలు ఎక్కడో చూసావరా వాడా? మన సాయిబాబు గుళ్ళకి అమ్మాయి నేర్పిస్తుంటే వార్నింగ్ ఇచ్చావే వాడే వీడు. చిచ్చా, ఎల్లేసారా అన్ని? నేను ఒకసారి కొట్టిన ఇంకోసారి కొట్టనని తెలుసు కదా నీకు. పాప మా పిల్ల, ఎక్స్క్యూజ్ మీ, భగవంతులు ఉన్నారు చూస్తూ ఊరుకోడు. పాప మా అమ్మ ఇంట్లో ఖచ్చితంగా భర్త మాత లాంటి బామ్మ ఉండే ఉంటుంది. సాంప్రదాయంగా పెంచుకున్న తన మనవరాల్ని సన్నాసోడికి ఇవ్వదు. భగవంతుడు ఆమె కళ్ళు తెరిపిస్తాడు, ఆ ఎదవకాళ్ళు విరగ్గొట్టిస్తాడు, ఆ అమ్మాయిని కాపాడుతాడు. తనలో శాంతమే కాదు, సూర్యకాంతం కూడా ఉందని నిరూపిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇక బాబీ గారి సంగతి బామ్మ చూసుకోడు. మరి నన్ను భాను నువ్వే జత కలపాలి చీచా. దానికి ఉందిరో మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్. ముందు భానుకి ఇష్టమైంది ఏంటో తెలుసుకుని దాన్ని లేపేయాలి. లేపేసి 2 రోజులు కనబడకుండా చేయాలి. ఎందుకు చీచా? మరి అదే, మన గ్యాంగ్ లో మీరందరికీ నేనంటే చచ్చేంత ప్రాణం. 2 రోజులు నేను కనబడకుండా సడన్ గట్ట నిలిపోయానుకో, నువ్వేం చేస్తావు? నీ పేస్ట్ వాడుకుంటాను. నా కట్టాయి వాడుకో. నువ్వు వేసుకో. నీకు సలహా ఇస్తున్నాను. సారీ సారీ సారీ, చెప్. ఇప్పుడు భానుకి ఇష్టమైంది కనబడక తెగ బాధపడుతుంది. కరెక్ట్ గా అదే టైంలో అది నీకు దొరికిందని తీసుకెళ్లి ఆవిడకి ఇస్తా. ఆవిడ ఆనందంతో ఉప్పింది. ఈ సెకండ్ నుంచే ఫస్ట్ లో స్టార్ట్ అవుతుంది. అయితే భానుకి ఇష్టం అబ్బా? కుక్క పిల్ల. ఇదేంట్రా ఇంత సైలెంట్ గా ఉంది? దీన్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. కరిచే కుక్కల అరవురా. ఒరే, కుక్కల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి ఈ చీచాకు బాగా తెలుసు. నేను డీల్ చేస్తాగా. ఏమ్మా, ఆకులు వేస్తుందా? బాయ్ తాతవా? నా జింగుడిలే, నా జూలీలే, నా టామీలే. చూసారా ఎలా లైన్లో పెట్టాను? దట్ ఈస్ చీచా. ఈ చీచాగాడి దాపత్య మీద ఈరోజు నువ్వు నేను తేలిపోవాల్సింది. కాస్త ముందు వెనక ఆలోచించరా? అసలే దెబ్బైతే ఇంకా కోసరే ఆలోచించబడ్డావా? కుక్క సచ్చిందిరా?
వెంటనే దీన్ని ఒలుచుకోవాలరా. అమ్మయ్యా వదిలించుకున్నావు. ఏంటండి? కుక్ అండి, క్యూట్ డాగ్. నచ్చిందా? అయితే తీసుకెళ్ళండి. ఎక్కడికి? మీ ఇంటికి. ఉంటేగా? అదేంటి? అది ప్లేస్ ఉంటేగా అంటున్నా. పర్లేదు, బయట ఉంచండి. సామాన్లా? డౌటా? మీరు దాన్ని తీసుకెళ్ళడం నేను చూశాను. చాలా కష్టపడ్డారు. దీన్ని మీరు మీ ఇంటి దగ్గరే వదిలేసినా నీకంటే ముందే నా దగ్గరికి వచ్చి ఉండేది. ఎంత మోసపోయాం. జరగాల్సింది జరిగాక పోకూడదు పోయాక అనుకోలే లాభం. ఓ మేడం, చిన్న డౌట్. ఏంటి? ఇది స్పెషల్ క్వాలిటీస్ ఉన్న డాగ్ కదా, ఇది కరిస్తే మా చిచ్చాకు బొట్టు చుట్టూ 16 ఇంజెక్షన్లు చేసుకోనక్కర్లేదు కదా. అక్కర్లేదు, చోట ఒక్క ఇంజెక్షన్ చేయించుకుంటే చాలు.